అమ్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. శ్రీదేవి, మీ నాన్న వచ్చాడు. ఇలా రారా, మావయ్య ఏదో చెప్తాడంట. ఏంటి అల్డు, అయిందేదో అయిపోయింది. ఏమీ మనసులో పెట్టుకోకు, దానికా మళ్ళీ సంబంధం తేలను. అక్క, నువ్వన్నీ చెప్పవే. ఏం చెప్దాం అనుకుంటున్నావు మావయ్య? అల్డు, శ్రీదేవిని పెళ్లి చేసుకోరా, ఎలాగ మనం అనుకున్నాం సంబంధమే కదా. అక్క, నువ్వన్నీ చెప్పే. ఏమంటావురా? ఏమంటానమ్మా, విరాజ్ దాకా ఏం చెప్తావు? పోనీ, తనతోనే మాట్లాడినా. ఏం మాట్లాడతావు? అసలు నాకు పెళ్ళే వద్దమ్మా. ప్రతిసారి పరువు పోగొట్టుకుని ఎదవడం నా వల్ల కాదు, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నానమ్మా. ఒరే అల్డు, నీ కాలు పట్టుకుంటా, దానికి అన్యాయం చేయకురా. కూర్చోమయ్యా, కూర్చో ఫస్ట్. నీకెలా చెప్తే అర్థమవుతుమ్మాయ్యా, డబ్బు లేని సమస్య అయితే ఏదో వచ్చేసి తీర్చేస్తాను. శ్రీదేవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. లేచిపోయి తిరిగి వచ్చిందాన్ని, నలుగురు నాలుగు మాటలు అనేవాళ్ళే గాని, దాన్ని పెళ్ళి ఎవరు చేసుకుంటారా? భయపడడానికి ఇది పాత రోజులు కావలేమాయ్యా. అబ్బాయిలు మిగిలిపోతారేమో కానీ అమ్మాయిలు చెల్లిపోతారు. ఆఫీస్కి వెళ్ళి వస్తానమ్మా. అక్క, అంత నీ చేతిలోనే ఉంది, ఉంటాను. విరాజిత, నీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ ఇవే కదా? యా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆఫీస్లోనే తీసుకునేదాన్ని, కానీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అవునేంటి సంగతి, హౌస్ ఆఫీస్, ఆర్ యూ లైకింగ్ ఇట్? హా, ఎస్, వర్క్ ఈస్ గ్రేట్. కానీ అప్పుడప్పుడు ప్రసాదే చాలా ఇరిటేట్ చేస్తుంటాడు. ఐ అండర్స్టాండ్. ప్రసాద్ మంచోడే శ్వేత, కానీ తనతో డీల్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. నీకేం చెప్పను నేను, ఈ మ్యారేజ్ విషయంలో ఎంత ఇబ్బంది పడ్డానో. ఏమైంది? వెల్, ప్రసాద్ని కలిసే ముందు ఒకటి తర్వాత ఒకటి ప్రపోజల్స్ అన్నీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి. ఎలా అంటే, 1 మంత్లో 10 ప్రపోజల్స్ రిజెక్ట్ అయ్యాయి. ఐ మీన్ ఫర్ వేరియస్ రీజన్స్. కొన్ని ఎందుకు రిజెక్ట్ అయ్యో నాకు అర్థం కూడా అవ్వలేదు. అండ్ వేరే కొన్ని ప్రపోజల్స్లో నేను ప్రాబ్లం ఏంటో కూడా ఫిగర్ అవుట్ చేయలేకపోయాను. దాని మీద రిజెక్షన్స్ ఆఫ్టర్ రిజెక్షన్స్. తర్వాత డిసెంబర్లో ఒక ప్రపోజల్ ఫైనలైజ్ అయింది, అబ్బాయి బెంగళూరు నుంచి. అండ్ అంతా బాగానే అనిపించింది, ఫ్యామిలీ మ్యాచ్ అయింది. అండ్ నేను ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేశాను. బట్ గిఫ్ట్స్ తీసుకున్న 2 డేస్ తర్వాత అబ్బాయి ఫ్యామిలీ ఫోన్ చేసి పెళ్లికి ముందుకెళ్ళడం ఇష్టం లేదని చెప్పారు. నేను ఇంకా మా ఫ్యామిలీ చాలా షాక్ అయ్యాం. ఏం జరిగిందో నాకు అసలు ఏం అర్థం కాలేదు. మేము వాళ్ళతో మాట్లాడాము, బట్ ఎలాంటి క్లియర్ రీజన్ లేదు. అండ్ ప్రపోజల్ కూడా మిస్ అయింది. ఆనెస్ట్లీ మా ఫ్యామిలీ చాలా వరీ అయింది, బట్ నేను ఇంకో బాధలో ఉండే. ప్లస్ నేనేం చేయాలో ఏం అర్థం కాలేదు నాకు. నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా. మరి దీనికి సొల్యూషన్ ఎలా వచ్చింది? అసలు ఇష్యూ ఏంటో తెలుసుకోవడానికి మా మదర్ ఒక ఆస్ట్రాలజీని కన్సల్ట్ అవ్వమన్నారు. సో నేను దాని గురించి ఆలోచించి ఒప్పుకున్నాను, అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడు నేను ఆస్ట్రోటాక్ యాప్లో ఒక ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాను. ఆస్ట్రోటాక్ యాపా? యాప్లో ఆస్ట్రాలజీరా? ఎస్, ఆ యాప్లో మనం ఆస్ట్రాలజర్స్తో కనెక్ట్ అవ్వచ్చు ఫర్ వేరియస్ ఇష్యూస్ లైక్ మ్యారేజ్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ కెరియర్. నేను తనతో మాట్లాడినప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం గురించి అడిగింది. నేను అది చెప్పగానే మ్యారేజ్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా అని అడిగింది. ఐ వాస్ అస్టానిష్డ్ బికాస్ నేను ఆ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు అండ్ నేను ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం ఒకటే ఇచ్చా. దెన్ తన ఇష్యూస్ ఏంటో ఇమీడియట్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ 2 సొల్యూషన్స్ కూడా ఇచ్చింది. అండ్ అవి 9 డేస్ కంటిన్యూస్గా ఫాలో అవ్వమని చెప్పింది. తర్వాత? వెల్, నా మ్యారేజ్ ఒక స్పెసిఫిక్ ఇయర్ అండ్ టైంలో అవుతుందని ప్రెడిక్ట్ చేసింది. వాళ్ళ లైఫ్లో ఎదురయ్యే డిఫికల్టీస్ని వాళ్లే అర్థం చేసుకుంటారు. నేను నా మ్యారేజ్ విషయంలో కన్సర్న్డ్ ఉన్నట్టు నీకు నీ రిలేషన్షిప్స్లో వేరే కన్సర్న్స్ ఉండొచ్చు. సో ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడి అర్థం చేసుకుని ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. దట్ మేక్ సెన్స్. హోల్డ్ ఆన్, నేను ఆస్ట్రోటాక్ యాప్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకో అండ్ యుల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. ఓకే ఓకే, నేను వెళ్తాను, లెట్స్ మీట్ ఇన్ ఆఫీస్. ఓకే. ఏంటి నిన్న చెప్పకుండా వెళ్ళిపోయావు? షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా. నన్ను నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళాల్సి వచ్చింది. అమృత వైన్స్లోనా? ఏహే, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకున్నావో, నేను స్ట్రైట్గా ఇంటికి వెళ్ళాను. ఎలా వెళ్ళావు నేను ఇంటికి?
నడుచుకుంటూ వెళ్ళాను. నిన్న తాగేసి నువ్వు నన్నే లిఫ్ట్ అడిగావు. తాగిన తర్వాత ఒంటి మీద తెలివి లేకుండా ఎక్కడికి వెళ్తున్నావో ఎవరితో వెళ్తున్నావు కూడా తెలియట్లేదు నీకు. ఆ గడ్డం, ఆ జుట్టు, ఆ వాళ్ళకం, పిచ్చోళ్లా ఉన్నావు. మీ అమ్మగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? ఆవిడకి తెలియదు అనుకుంటున్నావా? నెల తీసి అడిగితే ఎక్కడ ఇంట్లో దుకాణం పెట్టేస్తానేమో అని చూసి చూరినట్టుగా ఉంటుంది. నిన్న మొత్తం తెలిసిపోయిందిలే. తెగించేసావన్నమాట. కనీసం రెడ్డిగాని చూసైనా నేర్చుకోవచ్చు కదా ప్రసాద్. ఆయన నీలా తాగేసి ఊరి మీద పడి తిరుగుతున్నారా? నేను చాలా బెటర్. ఆయన రాత్రి పీకల దాకా తాగేసి లిఫ్ట్ అడిగి లారే ఎక్కేశాడు. అవును, రాత్రి నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే పొద్దున్న లేచేసరికి రైల్వే స్టేషన్లో ఉన్నానంటే. పైగా అనౌన్స్మెంట్ వినగానే మెలకు వచ్చేసింది. అది అలా ఉంది నీ పరిస్థితి. మా నాన్నగారు మీ ఇంటికి వచ్చి మాట్లాడుతా అంటున్నారు. ఇప్పుడా పొద్దున్నే మా మావయ్య వచ్చేసి సిధుని పెళ్లి చేసుకోవాలని కావాలా వేళ పడుతున్నాడు. మీ అమ్మగారు ఏమన్నారు? తెలీదు. నువ్వేమనుకుంటున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి రాజిత, నా వల్ల కావట్లేదు. కొండవాళ్ళు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు తప్పించుకోవడం అలవాటైతే తర్వాత ఎదురుపడడానికి భయపడాల్సి వస్తుంది. తప్పో భయం ఈ క్షణంకి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నా వల్ల మీకు డిస్టర్బెన్స్ ఎందుకని నేనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. రాజిత, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నానంటే? నీతో మాట్లాడి ఇంక యూజ్ లేదు. సో కొంతసేపట్లో మా మమ్మీ ఫోన్ చేస్తుంది, మాట్లాడు. అదేమైనా క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ కల్లా మాట్లాడడానికి. విరాజ్తా 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 విరాజ్తా. నా వెంట పడడానికి సిగ్గులేదా నీకు? ఆడపిల్ల కనిపిస్తే చాలు. ఏమైనా అవద్దేస్తుందో పట్టలేదు, మీ అమ్మకు చెప్పొద్దు. చెప్తాను. విరాజ్తా ప్లీజ్ రాజ్తా. ప్లీజ్, నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. విరాజ్తా ఇంకోసారి వెంటబడ్డావంటే ఈవ్టీసింగ్ కేసు పెడతాను నీ మీద. చూడు, ఏదో రోజు నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చి మోకాల మీద నిలబడి ప్లీజ్ విరాజ్తా, నువ్వు లేకపోతే నేను బతకలేను, నన్ను క్షమించు, నన్ను వదిలేకు అని అడుక్కుంటావురా? అది ఎప్పటికీ జరగదు. ఏ అప్పట్లో యాక్సిడెంట్ అయింది, కాలు నొప్పి, మోకాలు లేలేను. విరాజ్తా నాకు తెలిసాను, చెప్పండి మీ అమ్మకే. చెప్తూ కొడతావా? నేను నీకన్నా పెద్ద సాడిస్తున్నా, వెళ్ళి తెచ్చుకెళ్ళి ఇప్పుడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత. నా వల్ల కావట్లేదే, టార్చర్ పెడుతున్నాడు. పోనీ జాబ్ మానేద్దామంటే? మా ఫైనాన్షియల్ స్టేటస్ అస్సలు బాగాలేదు. మీ బాబుకి సాడిస్ట్, సైకో, మెంటల్ నా కొడుకు. నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండే. అయినా మనం చేసిన దానికి ఓపెన్ అవడం కరెక్టేగా. ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మీ బావనేగా. అంతలేదు, నీ అంత టార్చర్ కాకపోయినా నాదో వెరైటీ స్టోరీలే. మందు తాడడానికి, సిగరెట్ తాడడానికి తోడు తీసుకెళ్తున్నాడే. మా అత్త రాకుండా కాపలా ఉండమంటున్నాడు. వాచ్మెన్ చేశాడే. అదేంటోనండి, అతనికి నేనేం చేసినా నచ్చదు. ఎప్పుడో ఏదో అంటానే ఉంటాడు. సీనియరే నూరుకుంటున్నా గానీ లేకపోతే సెక్కుచ్చి ప్రయోగం చేసేవాడిని. అక్షయ్, వాడిని ఏదో ఒకటి చేయవా? అమావాస్య దాకా ఆగండి, అతని లగ్న నక్షత్రం కుదరాలి, తర్పణ ఇచ్చేస్తాను, రక్తం గక్కేస్తాడు. హే, అలా చేయడం తప్పు, మా బాబు బాధపడతాడు. హే, నువ్వేంటే బ్లేడ్ మార్చేసావు? కుంభ తీసి మీ బావకు చెప్పేస్తావా? మా బావనంటే చెప్పకుండా ఉంటానా? బావా అక్షయ్, ఆ చిన్న కదా నోరు పడిపోవాలంటే ఏం చేయాలి? దుర్గాష్టమి రోజు ముగ్గులో కూర్చోబెట్టాలి. అరే కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పు. అప్పుడు దాకా అవకాశం లేదండి. నిన్న అమ్మాయిని చూడు. దుర్గాష్టం అంటే ఇంకా 3-4 నెలలుగా ఉంది, కంగారు పడిపోద్ది ఏంటి? రెడ్డి గారు ఆఫీస్కి వచ్చేసారటి, నేను రాత్రి లారీ ఎక్కారు కదా. కోదాడులో దిగేహానండి, దిగా నాపాడు. అవును, మీరు వెనకాలెక్కారు కదా, మధ్యలో దిపారా? సరిపోయింది, రాత్రి ఏదో జరిగిందండి. మీరు లారీ ఎక్కారు, నేను విరాజ బండి ఎక్కాను, పొద్దున్న లేచి చూస్తే రైల్వే స్టేషన్ ఉన్నానండి బాబా. వైన్ షాప్ తేడా అండి, మందులో స్పిరిట్ కలిపి ఇచ్చేస్తున్నాడు.
ఈసారి మనం పెగ్గులు కొనుక్కోద్దు, ఫుల్ బాటిల్ ఒకసారి కొనేసుకుందాం. మనకు స్టామినా లేక వైన్ షాప్ అని ఆడిపోసుకోవడం ఎందుకులేండి? ఆఫీస్కి వచ్చే ముందు మీ ఇంటి దగ్గర ఆగానండి, తాళం వేస్తుందేంటి? ఇల్లు మారిపోయామండి, ఆ వీధిలో మొహం చల్లట్లేదు. పెద్దగా చెప్పుకోదగ్గ మొహం కూడా కాదు కదా, భయపడ్డం దేనికండి? ఏండే, పిండి బట్టి రొట్టి చెట్టు బట్టి గాలి ఉంటాయండి. సర్లేండి. కానీ ప్రసాద్ గారు, పొద్దున్న మన జేసీ దగ్గర న్యూ జాయినింగ్ ప్రొఫైల్ చూశాను, మిరాజ్ ఎఫెక్ట్లో ఫోటో కనిపించిందండి. మిరాజ్ ఎఫెక్టా? కళ్ళు బదులు కమ్మినట్ అండి. రాత్రి ఇంకా దిగలేదు కదండి హ్యాంగ్ ఓవర్. ఎంటర్ బదులు డిలీట్ బటన్ కొట్టేద్దాను ఇక్కడ నేను. కానండి, ఆ ఫోటో చూసినప్పటి నుంచి అండి చీద్దామని అనిపించిందండి. రెడ్డి గారు, మీకు కూడా ఇళ్ళక తమ్ముపులియా మాట్లాడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారు? అది ఏం లేదు ప్రసాద్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నాను. పైగా మీలో వైబ్రేషన్స్ బాగుంటాయని. రెడ్డి గారు, సడన్ గా వీళ్ళు నా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతానండి. మీకు ఎందుకు సార్, సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్ లా ఉంటారు మీరు. ప్లీజ్ ప్రసాద్, మనం కలిసిపోదాం. అదండి ఇప్పుడు వచ్చిన టైటిల్ జస్టిఫికేషన్ ప్రసాద్ గారు. ఇంట్లో మొగుడు, ఆఫీసులో ప్రియుడు, పాప ట్రెండ్ ఫాలో అవుతుంది. నాకు ఓకే సార్. నేను ఆ ఉద్దేశం దానిలేదు, మన ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వద్దంటున్నాను. అయితే కలిసి పెట్టుకుందాము ముందు. ప్రసాద్ గారు దాటుతున్నారు మీరు హద్దు. అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముద్దు. అరే, నీతో మాట్లాడడం కంటే గొడవ పట్టమే బెటర్ రా. ఏడుస్తున్నావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత. అమ్మ తల్లి, నీకు నమస్కారం. సుప్నాథలు అన్ని ఇక్కడ వినేసి అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నావు. సో గైస్, నెక్స్ట్ మంత్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఉంది, ఆడిట్ అవ్వచ్చు, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను విరాజిత. ఏమైంది? మన మధ్య జరిగినవన్నీ మీ ఆయనకు చెప్పొద్దని ప్రసాద్ మెసేజ్లు పెడుతున్నాడు, అది చూసి మా ఆయన నాకు డైవర్స్ ఇస్తా అన్నాడు విరాజిత. అమ్మయ్యా, నీకు అప్పుడు కూడా కూలిపోయిందా? సూపర్. తాగడం ఆడవాళ్ళు నేర్పించడం ఇది ఏమైనా పెద్ద గొప్ప అనుకుంటున్నావా? గొప్పే ఏ, నువ్వు ఫుల్ బాటిల్ తాగు. జడ్జిమెంట్లు ఇచ్చిడమే. వదిలే విరాజిత, నా వల్ల అనవసరంగా మీరు గొడవ పట్టం ఎందుకు? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత, ప్లీజ్. కంట్రోల్. చాలా ఆపండి, వర్క్ తప్ప దిక్కుమాలిన ముచ్చట్లని పెడతారు ఆఫీస్లో. ఏం చేస్తున్నారు మేడం? అదా, ఆ జేసీ గారు ఏదో ప్రోగ్రామ్ ఏమన్నాడు, మనకేం తెలుసు, అందుకే సలార్ మూవీ రాస్తున్నా. సూపర్, ఒక అద్భుతాన్ని తెచ్చి ఆఫీస్ చైర్లో పెట్టేశారు, సలార్ సినిమా రాస్తుందంట. నీ ఫ్యామిలీ మొత్తం తేడా నాకు ముందే తెలుసురా. సార్ కొంచెం కవర్ చేయండి సార్. ఒక్క నిమిషం. బావగారు, మీరు 10th క్లాస్ హిందీ ఎగ్జామ్లో టాగర్ సాంగ్స్ రాలేదా? ఇది అంతే, మా చెల్లికి సలార్ ఇష్టం, తనకి మా చెల్లె అంటే ఇష్టం. మీ చెల్లె ఎవరబ్బా? ఎంత దద్ది ఏంటంటే. నాకు మాత్రం ఏం తెలుసు సార్, లేచిపోతే ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది, అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కవర్ చేయండి. ఇందాక నుంచి అదే చేస్తానండి, టెంపర్ క్లైమాక్స్లో కూడా ఎన్టీఆర్ అంత కష్టపడలేదు. బావగారు, ఆ అమ్మాయి గురించి వదిలేయండి, అసలు మన ఆఫీస్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఎంతమంది లేరు? ఒక పక్క ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్వేత, పైగా మీరు స్కిల్స్ టెస్ట్ చేసి మరీ తీసుకున్నారు, కాన్ఫరెన్స్ రూమ్లో చేశారా? ఎక్కడో చోట్లండి. అసలు ఇదంతా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. మా చిన్నబాబు గారు, మనం ఎక్కడో ఆలోచిస్తున్నాం, ఇందాక నుంచి పేపర్ మీద ఆయన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. బాబు సార్, ఇట్స్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్. శుద్రపూజ బొమ్మలు గీస్తున్నాడు, ప్రాజెక్ట్ అన్నారు, చక్రాలు వేస్తున్నాడు. మన వాళ్ళు ముందు అదే కనిపెట్టారు కదండి. రే, రేపు క్లయింట్ వస్తుందిరా, ఏం చెప్పాలరా? రేపు వచ్చేసి 1 వీక్ ఆగిరా మనం. అది బెస్ట్ అండి. విరాజిత, వీళ్ళ శాలరీలన్నీ హోల్డ్ చేసే. నేను జాయిన్ అయ్యి 1 మంత్ కూడా అవ్వలేదు, అప్పుడే నా శాలరీ హోల్డ్ చేస్తారా? కష్టపడి పనిచేస్తున్నాడు కూడా ఖచ్చితంగా అడగండి. మీ ట్రైనింగే కదా అంతా. మరే నష్టం ఏం లేదు, ఆఫీస్లో అందరికీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి. మా ఇష్టం, మధ్యలో నీరోబాబు ఏంటి?
నోర్లేసిందేంటి? మా అమ్మకి ఫోన్ చేయాలా? ఆఫీస్ వచ్చేయాలని మీ అమ్మకి చెప్పడం ఎందుకు ఇప్పుడు అవసరమా? నేను కూడా మా అమ్మకి చెప్తా. నేను మీ అమ్మకి ఎందుకు భయపడతానే? వాళ్ళ అమ్మని సీల్ రాకాస్ గానే రాస్తా. వీళ్ళు బయోమెట్రిక్ రిపోర్ట్ అండ్ శాలరీ అడ్వాన్స్ షీట్ రెండు పట్టుకొని రా. రే, రేపు క్లయింట్ వస్తుందిరా, కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి రా. ముగ్గేశారా? నాలుగు వైపులా నిమ్మకాయలు పెట్టండి, మధ్యలో కుంకుమతో గీత గీయండి, పసుపుతో గీత గీయండి, ముగ్గు పిండితో గీత గీయండి, మధ్యలో బొమ్మను పెట్టండి, అమ్మాయి తల వెంట్రుక బొమ్మకు తగిలించండి, ఇప్పుడు మేకతో బొమ్మ పొట్టలో కూర్చండి. కూర్చారా? మీ పని అయిపోయింది, ఫోన్ పెట్టేయండి. బావ గారు, ఎనీ న్యూ ప్రాజెక్ట్? నా క్లయింట్ అండి, ఎవరో ప్రజ్ఞ అనే అమ్మాయికి చేతపడి చేయాలని ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యారు. పేమెంట్ బాగుందని ఒప్పుకున్నా. పేమెంట్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు మా బావగారు. తలకాయండి, ప్రజ్ఞ అంటే మన క్లయింట్. వారని అబ్బా, మన కంపెనీకి ఉన్న ఒక్కగానో క్లయింట్ సంపేకండి సార్. ప్రజ్ఞ అంటే మన క్లయింట్ ఒక్కరే ఉంటారా ఏంటి? ఇది వేరే ప్రజ్ఞ ఉంటుంది. అంతే అంటారా? ఖచ్చితంగా అంతే. బావగారు చెప్పండి. ఏంటని తెరలేకి వెళ్ళిపోతున్నారు? అదే, మన క్లయింట్ ప్రజ్ఞ ఉంది కదా, తనకు సీరియస్గా ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నాను అండ్ రేపు తను రాకపోవచ్చు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు కూడా ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యుల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ.